ఉన్నప్పుడు ధైర్యానికి కూడా తెలియదు, అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి, తను రావాల్సిన సమయం వచ్చిందని. సార్, వాణ్ణి లేపేయడానికి వేల మంది జనం వచ్చారని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే వాణ్ణి ఊరేగించడానికి ఒక జనసముద్రమే ఉంది సార్. వస్తున్నా. ఎన్టీఆర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ ఫిలిం దేవరా. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక మూవీ వస్తుందనగానే ఈ మూవీ మీద భారీ హైప్ ఉందనే చెప్పాలి. ఎన్టీఆర్ RRR మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఇక ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే అన్ని లాంగ్వేజెస్లో కూడా ఎన్టీఆర్ఏ డబ్బింగ్ చెప్తున్నాడట. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో నడుస్తున్నాడు, ఒకటి తండ్రిగా ఒకటి కొడుకుగా. తండ్రి పాత్రకు ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నడుస్తుంది, అలాగే కొడుకు పాత్రకు జాన్వీ కపూర్ హీరోయిన్గా నడుస్తుంది. రీసెంట్గానే సాయి పల్లవి ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయింది. జాన్వీకి కపూర్ సంబంధించిన షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇక కొరటాల శివ ఈ సినిమాని ఎంతో జాగ్రత్తగా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ 350 కోట్లు. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్గా నడుస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్కి అలాగే సైఫ్ అలీ ఖాన్కి మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు అయితే వేరే లెవెల్లో ఉంటాయని సమాచారం. ఈ సినిమాని April 5th, 2024 రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని అనిరుద్ధ్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి. ఈ సినిమా కనుక థియేటర్స్లో రిలీజ్ అయితే ఈజీగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. అలాగే ఎన్టీఆర్కి మంచి హిట్ రావాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.